నమస్కారం. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల శ్రీశైలం నందు మా విద్యార్థులు ఈరోజు గురజాడ అప్పారావు జయంతిని పురస్కరించుకొని ఒక చిన్న నాటిక సాంఘిక దురాచారాలు మరి నివారణ అనే విషయం పైన ఒక నాటిక వేసి మిమ్మల్ని ఆనందింపజేస్తున్నారు. మీరందరూ చప్పట్లతో వారిని స్వాగతం పలకండి. హాస్పిటల్ ఎందుకు రా రే, హాస్పిటల్ వదిలేయండి. నాకు తెలిసిన మంచి స్వామీజీ ఉన్నాడు, ఆ స్వామీజీ గారు పోదాం. ఆ స్వామీజీ మంచి చేస్తాడు. మా తాత ముత్తాత కాలం నుంచి ఆ స్వామి మంచి ఆయుర్వేదం ఇస్తాడు. ఆ స్వామి గారు పోదాంబా. ఆ స్వామీజీ గారు పోదాం. దారా రే రా. ఓం సర్వరోగ నివామి, ఓం సర్వరోగ నివామి, ఓం సర్వరోగ నివామి. ఓం భీమ్లింగ్, ఓం భీమ్లింగ్, ఓం భీమ్లింగ్, ఓం భీమ్లింగ్. ఇంద్రావినికి దయ్యం పట్టిందిరా. నమస్తే స్వామీజీ. మహేంద్ర స్వామి, నువ్వే చూడాలి. దీనికి పెద్ద దయ్యం పట్టిందిరా. నువ్వే తేడా వదిలిపెట్టాలి స్వామి. విని చూడరా ఎలా ఉందిరా. చాలా తీయగుంది స్వామి. నీకు చేదుగుంది. నేను చెప్పి లయం పట్టిందిరా. నువ్వుండ్రా. చిన్నప్పుడు వీళ్ళకంటే ఎక్కువ బాగా చదివేవాడు. వీడింట్లో అసలు వీడికి చదువునికి తినటానికి ఏది లేదు వాడికి. అందుకనే వాడు ఈ విధంగా పని పోయి ఈ విధంగా తయారైనాడు. ఏమరా ఏమయ్యా, మీకు బుద్ధి ఉందా? ఈ చిన్నపిల్లలు పట్టుకొని ఈ విధంగా మీరు కొట్టి దెబ్బలు దెబ్బలు వాతలు పడినాయి. మీ పైన కంప్లైంట్ ఇస్తాను. మీకు ఎలా చెప్పావా దయమని ఎలా చెప్తున్నాను? ఈ నిమ్మకాయ ఈ కన్ను చూపించింది. వీనికి తినిపించింటే వీనికి చేదుగా ఉంది, వీనికి తీయగా ఉంది. ఏది ఈ కత్తితోడా? అవును. ఇదిగో బాబు, ఇక్కడ మోసపోయి ఉన్నంత వాళ్ళు మోసపోయి ఎంత మోసపోతారో అంతమందిని మోసం చేసేటువంటి పరిస్థితి ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ యొక్క స్వామీజీ చెప్పినటువంటి విషయంలో ఏ విధమైన వాస్తవమే లేదు. ఇందులో ఈ కత్తికి ఒకవైపు వేప పూతను పూసి, రెండో వైపు తేనె పూత పూసి, ఇదిగో ఈ నిమ్మకాయ, నిమ్మకాయ కోసి రెండు వైపులా చేసి ఈ తీయకుండేది ఒకడికిచ్చి, రెండో వైపు చేదు ఉండేది ఒకడికిచ్చి, ఈ చేదు ఉండడానికి దయం పట్టిందని చెప్పేసి వీళ్ళందరూ మోసం చేస్తున్నారు. ఇటువంటి మోసం చేసినట్లయితే ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాం. ఏందనుకున్నాను మీరు నాకు చేదుగా ఉంది. ఇటు నాకు చాలా తీయగా ఉంది. మీకు తెలిసిపోయింది ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా మీకు? మీరు మీ గ్రామంలో కూడా ఏదైనా కూడా ఇలాంటి పరిస్థితులు ఏదైనా ఉన్నట్లయితే మేము చూసి తెలుసుకోవాలి. చెప్పిన మాటలు మనం వినకూడదు. అంటే ఇటువైపు వాడు చేదుగా ఉందన్నాడా, ఇటువైపు తీయకుండా దీనివైపు తేనె ఒకవైపు వేప చేదుని అంటించడం జరిగింది. కాబట్టి మన వల్ల డబ్బుల్ని మభ్యపెట్టి డబ్బులు తీసుకోవడానికి ఇటువంటి దొంగ స్వాములందరూ కూడా
మరి దేశంలో ఎంతో మంది ఉంటారు మారుమూల గ్రామాల్లో ఇంకా జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటిని మనం మరి విద్యార్థులు అంటే మీరందరూ కూడా మీ గ్రామంలో కూడా మీ గూడెల్లో కూడా ఎటువంటి ఏమైనా జరిగితే కూడా వాటన్నిటిని కూడా మీరు బహిష్కరించాలా ప్రతి ఒక్కరికి ఏదైనా ఇబ్బంది కలిగితే మనం ఒక డాక్టర్ని సంప్రదించాలి మన స్కూల్లో అయితే ఏఎన్ఎంని సంప్రదించి మరి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి మీరు సొంతంగా మీరు ట్యాబ్లెట్లు ఎవరు తీసుకొచ్చుకోకూడదు ఏ విధమైన ప్రమాదాలు అనిపించినప్పటికీ మీరు స్వతహాగా ఏ ట్యాబ్లెట్ తినకూడదు డాక్టర్ని సంప్రదించే మీరు ట్యాబ్లెట్ తినాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి